चीना कविंप चर्यलकु वीरमरणं पोंदिन जवान्लकु बीजेपी घन निवाळि अर्पिंचिंदि। देश सरिहद्दुलो काल्पुल ओप्पंदानिकि तूट्लु पोडुतू दोंगचाटुगा देबतीसिन चीना दुश्चर्यलपै बीजेपी नेतलपै मंडिपड्डारु। चीना प्रोडक्ट्स बैन चेयालंटू निनादालु चेशारु। जवान्ल कुटुंब सभ्युलकु तम सानुभूतिनि प्रकटिंचारु। భారత అమరవీరులు 20 మంది భారత సైనికులు ప్రాణాలు అర్పించారు। భారతీయ జనతా యువమోర్చా వారి వీరమరణానికి నివాళులు అర్పిస్తూ ఈ చైనా దుశ్చర్యని తీవ్రంగా ఖండిస్తున్నది। భారత్లో బీజేపీ ప్రభుత్వం ఉండగా ప్రధాని చరిష్మాన నాయకులు పటిష్టమైన నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉండగా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడి చైనా ఘోర తప్పిదం చేసింది। 4 దశాబ్దాలుగా 45 సంవత్సరాలుగా మిమ్మల్ని అడ్డుకోవడం చేతగాని కాంగ్రెస్ ఉండడం వల్ల మీ ఆటలు సాగిని ఇవాల్ మీ ఆటలు సాగు। సరిహద్దులో సరిహద్దు ఎంబడ మౌలిక వస్తువులు కల్పించి రోడ్ నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఇవాల్ రోజున వాటిని నిరుత్సాహపరచడం కోసం దిగజార్చడం కోసం ఇలాంటి పిచ్చి పనులు తొగ్లక్ పనుల వల్ల భారత భయపడదు। భారత జాతి మొత్తం నరేంద్ర మోడీ గారికి అండగా జాతికి జాతి తరపున ప్రాణాలు అడ్డడానికి సైతం భారత సైనికులు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది। ఈ రోజున మీరు చేసిన పని వల్ల ప్రపంచంలో మీరు ఒక నేరస్థలం మిగిలిపోతారు। ప్రపంచం మొత్తం కరోనాతో కక్కా వికలమవుతుంది। కరోనాను పుట్టించి ప్రపంచం మీదకు వదిలి అదొక ఘోర తప్పిదం చేశావు। ఈ రోజు ప్రపంచం మొత్తం నీకు వితరేకమైంది। భారత కూడా తీవ్రమైన వితరేకమైన పరిస్థితి తెచ్చుకున్నావు। దీనిని భారత జాతి ప్రధాని నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు। గతంలో మేము ఏదైతే సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్కి బుద్ధి చెప్పామో ఇదే తరహాలో రానున్న రోజుల్లో మీ స్థాయిని పూర్తి స్థాయిలో హోంమంత్రి అమిత్ షా గారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రధాని గారు పూర్తి స్థాయిలో కాన్సంట్రేషన్ చేశారు ఈ చర్య మీద। దీన్ని కొద్ది కొద్ది రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్పడానికి సంసిద్ధంగా భారత సైనికులు సిద్ధంగా ఉన్నాయి। ఈ రోజున గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో తక్కువ సంఖ్యలో ఎక్కువ ప్రదేశాల్లో దీన్ని ఖండించే కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది। దీనిలో భాగంగా ఈ రోజు గుంటూరులో ఈ చర్యను మేము ఖండిస్తూ ఇది పూర్తి స్థాయిలో చైనా బుద్ధి వచ్చే వరకు దేశ ప్రజలందరికీ చేరే వరకు భారతదేశం తీసుకున్న నిర్ణయాలు మోడీ గారి నిర్ణయాలు ఈ యొక్క ఖండించే విషయం మీద ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి। జాతి అంటే ఏంటి, దేశం అంటే ఏంటి, భారత ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుందనేది తెలుసుకొని చైనా వస్తువులను బహిష్కరించే స్థాయి వరకు స్వదేశీ వస్తువులను వాడే స్థాయి వరకు చైనా సంబంధించిన ప్రతి అంశంలో ఆర్థికంగా నైతికంగా ప్రపంచ దేశాల్లో పూర్తిగా దీని మీద మేము ఐక్యత తీసుకొచ్చి మీకు గట్టి బుద్ధి చెప్పడానికి తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నది। ఇక్కడ రాష్ట్రంలో కన్నా లక్ష్మణ ఆధ్వర్యంలో భారతీయ జనతా యువమోర్చా సర్వేంగా ముందుకెళ్తా ఉన్న కార్యక్రమాల విషయంలో మా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి జిల్లాలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం। మరొక్కసారి చైనా ఈ చర్యకు పాల్పడితే తీవ్ర స్థాయిలో మీరు మూల్యం చెల్లించుకోవాలి।